నిప్రో నదికి యువతల వైపున రష్యా అవతల వైపున ఉక్రెయిన్ ఉంది ఇప్పుడు నిప్రో నది దగ్గర నుంచి ఉక్రెయిన్ మీదకి దెబ్బ కొట్టడానికి కొత్త ఎత్తు వేసింది అంటే ఆయుధాలతో యుద్ధం ఒకవైపు మౌలిక వసతుల కల్పనను దెబ్బ కొట్టేటటువంటి ప్రయత్నం మరొక వైపు మొన్ననే ఉక్రెయిన్ ఏం చేసింది రష్యాకి ఉండే రవాణా మార్గాల్ని మూసేయడం కోసం అని చెప్పి ఒక షిప్ నిండా ఆయుధాలు పెట్టి పంపించింది దాన్ని రష్యా పేల్చేసిందని మొన్ననే చెప్పుకున్నాం గతంలో ఒక వంతెన కిందకి అట్లాగే తీసుకెళ్ళింది ఏదైతే క్రిమియాకి వెళ్ళేటటువంటి వంతెన ఉందో ఆ వంతెనని పేల్చేసే ప్రయత్నం చేసింది ఇప్పుడు అట్లాగే మరొక అప్పటికి సొగం డ్యామేజ్ అయితే దాన్ని కంట్రోల్ చేసుకుంది రష్యా మొత్తం వంతెని పేల్చేయడం కోసం చిప్పంపిస్తే దాన్ని రష్యా పేల్చేసిందని చెప్పుకున్నాం మరి రష్యా చూస్తూ అనుకుంటుందా దానికి ప్రతీకారంగా మంచినీటి సరఫరా ఏదైతే నది నుంచి ఉక్రెయిన్లోని మధ్య ఉక్రెయిన్ ప్రాంతానికి మంచినీటి సరఫరా జరిగేటటువంటి ప్రాంతాన్ని బ్లాస్ట్ చేసింది ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున బాంబింగ్ పాల్పడింది తద్వారా ఇప్పుడు ఉక్రెయిన్ పట్టణాలకి మంచినీటి సరఫరాని బంద్ చేసింది దాదాపుగా అరవై శాతం ఉక్రెయిన్కి మంచినీటి సరఫరా బంద్ అయిపోయినట్టయింది తద్వారా తన ప్రతీకారం తీర్చుకుంది ప్రస్తుతం మౌలిక వసతులని విధ్వంసం చేసే పని మీదన రష్యా సీరియస్ ఎఫర్ట్ పెడుతోంది